హాయ్ వ్యూవర్స్, 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నిన్న ఒక్క టాస్క్ తో ఓటింగ్ అయితే రివర్స్ అయిపోయింది. సో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో నిన్న స్నేక్స్ టీమ్ నుంచి అలాగే లాడర్స్ టీమ్ నుంచి ఇద్దరిద్దరు అవుట్ అయిపోవడం జరిగింది. సో నిన్న ప్రోమోలో చూపించారు వీరిద్దరికి మళ్ళీ అవకాశం కల్పిస్తూ స్టిక్కర్స్ టాస్క్ పెట్టడం జరిగింది. ఈ స్టిక్కర్స్ టాస్క్ రోహిత్, శ్రీ సత్య, ఇనాయ, వాసంతి ఈ నలుగురి మధ్య జరగగా ఇనాయ వాసంతి అవుట్ అయిపోయి రోహిత్, శ్రీ సత్య విన్ అవడం జరిగింది. అంటే కెప్టెన్సీ కంటెండర్స్ గా మళ్ళీ వీరికే అవకాశం లభించింది. సో శ్రీ సత్యకి మళ్ళీ కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చింది, ఎందుకంటే శ్రీహాన్ కూడా ఈ వీక్ కెప్టెన్సీ రేస్ లో లేడు కాబట్టి తనకే హెల్ప్ చేస్తాడు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే నిన్నటికి ఇప్పటికీ ఇనాయ ఓటింగ్ లో దూసుకుపోతూ ఉంది. నిన్న టాస్క్ తర్వాత ఇనాయాకి గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. ఇక రేవంత్ కి కూడా అదే విధంగా పోటాపోటీగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక శ్రీహాన్, ఆదిరెడ్డి వీరిద్దరూ 3-4 ప్లేసెస్ లో ఉండగా నెక్స్ట్ 5 ప్లేసెస్ డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లో కూడా టాప్ 5 ప్లేస్ కి ఫైమా చేరుకుంది. సో ఇదే విధంగా కానీ కంటిన్యూ అయితే ఫైమా టాప్ లిస్ట్ లో ఉంటుంది. అయితే ప్రెజెంట్ టాప్ 4 ప్లేసెస్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు, రిమైనింగ్ 5 ప్లేసెస్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అయితే మోస్ట్ డేంజర్ జోన్ లో వాసంతి, మెరీనా వీరిద్దరే ఉన్నారు కాబట్టి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.